ಯೇಸುರಾಜು ಮುನ್ನೆ ಸುಲ್ಗೀರಾ ஹோசன்னா கீதம் பாடுவோ, வேகம் சென்றிடுவோ. ஏசு ராஜு ராஜுல ராஜை பரகவா சுச்சுந்தே, பரகவா சுச்சுந்தே, பரகவா சுச்சுந்தே. துன்பங்கள் சூழ்ந்த வந்தல்லம், தொல்லை கஷ்டங்கள் தேடி வந்தல்லம். துன்பங்கள் சூழ்ந்த வந்தல்லம், தொல்லை கஷ்டங்கள் தேடி வந்தல்லம். பயமும் இல்லை, கலக்கம் இல்லை, காத்தர் நம்முடனே. ஹோசன்னா ஜெயமே, ஹோசன்னா ஜெயமே, ஹோசன்னா ஜெயம் மனக்கே, ஹோசன்னா ஜெயம் நாமக்கே. யோத்தாம் நிங்கெல்லாம் வந்தல்லாம், எரிகோ கோட்டை எதிர் நின்றல்லாம். யோத்தாம் நிங்கெல்லாம் வந்தல்லாம், எரிகோ கோட்டை எதிர் நின்றல்லாம். பயமும் இல்லை, கலக்கம் இல்லை, பயமும் இல்லை, கலக்கம் இல்லை, காத்த நம்முடனே. ஹோசன்னா ஜெயமே, ஹோசன்னா ஜெயமே, ஹோசன்னா ஜெயம் நமக்கே, ஹோசன்னா ஜெயம் மனக்கே. அல்லேலூயா துதி மகிமை என்றும், அல்லேலூயா துதி மகிமை, அல்லேலூயா துதி மகிமை என்றும், அல்லேலூயா துதி மகிமை. ஏசு ராஜா எங்கள் ராஜா, ஏசு ராஜா எங்கள் ராஜா, என்றென்றும் போற்றுகிறோ, என்றென்றும் போற்றுகிறோ. ஹோசன்னா ஜெயமே, ஹோசன்னா ஜெயமே, ஹோசன்னா ஜெயம் நமக்கே, ஹோசன்னா ஜெயம் நமக்கே. ஏசு ராஜு ராஜுல ராஜை பரகவா சுச்சுண்டே, பரகவா சுச்சுண்டே, பரகவா சுச்சுண்டே. சரீர ரோகமைனா, அதி ஆத்மீய வியாதியைனா, ஏசு காயமல் கொஸ்த பரச்சுன்னு, ரத்தமே ரக்ஷண நீச்சுன்னு. ஹோசன்னா ஜெயமே, ஹோசன்னா ஜெயமே, ஹோசன்னா ஜெயம் நமக்கே, ஹோசன்னா ஜெயம் நமக்கே. ஏசு ராஜு முன்னே சொல்கிறார், ஹோசன்னா கீதம் பாடோ, வேகம் சென்றிடோ, வேகம் சென்றிடோ. உதய காலம், దేవుని జనపు రాకడ మన అంశం. దేవుని జనపు రాకడ కొరకు కనిపెట్టుచు పేతురు రచించిన రెండవ పేతురు సెకండ్ పీటర్ చాప్టర్ 3 verses 12. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశంలో రవ్వులు కొని లయమైపోవునట్టు, పంచిపోతున్న మహావేండ్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. దేవుని దినపు రాకడ, అలాగైతే పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం. పేతురు 3:10 పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆయన రాకడ ఎలా ఉంటుందంట? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచ్చు అంటే మరి దొంగవలే వస్తాడు, అది తెలియదు. రాత్రి 2 గంటలప్పుడు ఈ వాక్యం దేవుడిచ్చాడు.
అలాగైతే 3 గంటలప్పుడు మరి తెలియని రీతిగా వర్షం వచ్చినట్లుగా ఉంది. బట్టలని దడిసిపోయి కారణం దేవుని దినపు రాకడ, అలాగనే రహస్య రాకడ. దొంగ వచ్చినట్లుగా వస్తాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లుగా అకస్మాత్తుగా దేవుని దినపు రాకడ. అలాతే ఆ రాకడ దొంగ వచ్చినట్లుగా వస్తాడు. అయితే దేవుని రాకడ ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున మరి ఎవరు అంటే సజీవులమై నిలిచియుండు మనం అని తెస్సలోనికీయులకు అపొస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 15వ వచనం మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనం. సజీవులమై నిలిచియుండు మనం దేవుని దినపు రాకడ కొరకు సజీవులమై నిలిచియుండు వారు సంపూర్ణమైన భక్తి, సంపూర్ణమైన మాన్యత, సంపూర్ణమైన ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. కనుక దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టేది ఎవరు అంటే పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారు, సజీవులైన వారు, సంపూర్ణంగా ఆయన కృపలో దాచబడిన వారు. రాకడంటే ఆశ కలిగిన వారు. కనుక ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారు ఉండవలెను. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. కానీ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టిన 5 బుద్ధి గల కన్యకలు ఉన్నారు, 5 బుద్ధి లేని వారు ఉన్నారు. ఎందుకని? వారి కనిపెట్టడం కాదు, ఎవరొకరు కొనిపెడతారా అని అంతలు కాదు. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటి లారిపోతున్నవి, మీ నూనెలో కొంచెం మాకు ఈయుడని బుద్ధి గల వారిని అడిగిరి. ఆ బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యద్దుకు పోయి కొనుక్కొరుడని చెప్పారు. 5 బుద్ధి గల కన్యకలు కనిపెడుతూ ఉన్నారు. బుద్ధి లేని వారు మా దీవిటిల్లో ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం ఈడని. వెంటనే వారు అన్న మాటలు ఏంటంటే, ఇది మాకును మీకును చాలదేమో, మీరు అమ్మవారి ఎదుగు పోయి కొనుక్కొనుడని చెప్పేది. అంటే గారడి సీమోను గాని ద్రవ్యం పెట్టి ఇదిగో పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినట్లుగా నేను కూడా గొప్ప కార్యాలు చేయనట్లుగా అని డబ్బు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. డబ్బు మహా జబ్బు. కనుక డబ్బుతో కొనుక్కోవాలా పరిశుద్ధాత్మను, లేదా ఇదిగో కొనుక్కోవాలనుకునే బ్యాచి బుద్ధి లేని బ్యాచి? బుద్ధి గల వారు దేవుని దినపు రాకడ కొరకు కనిపెడతారు. మీరు కొనిపెట్టుకోండి. ఏమి కొనిపెట్టుకునేది? పట్టు చీరలా, లేకపోతే ఏమన్నా ఆ ఇంకేదైనా కొనిపెట్టుకోవటమా? ఇది కొనిపెట్టుకోవడం ముఖ్యం కాదు, కనిపెట్టడం. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడ, యేసు ప్రభు వినయముతో నిన్ను నీ వైపు చూచుచు, విసుగాక పరుగెత్త నేర్పు ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. విశ్వాసకర్త ఆయన దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాలే గాని కొనిపెట్టుకోవటం కాదమ్మా బాబు, కొనిపెట్టుకోవటం కాదు. కనిపెట్టిన బుద్ధి గల కన్యకలు ఎత్తబడ్డారు. కొనిపెట్టుకున్నటువంటి వాళ్ళు ఈనాడు చాలా మంది
భయంకరమైన వ్యాధులతో చనిపోతా ఉన్నారు. అయితే ఈ సమయంలో దేవుని దినపు రాకడ ఎలా ఉంటుందంటే దొంగ వచ్చినట్లుగా ఆ దినం ఉంటుంది. దొంగ దేనికోసం వస్తాడు అంటే చాటా చీపురు కోసం రాడు, విలువైన వస్తువుల కోసం వస్తాడు. అలాగైతే పరిశుద్ధమైన ప్రవర్తన గల వారి కోసమే దేవుడు వస్తాడు. ఎక్కడికి వస్తాడు? మరలా భూమి మీదకి వస్తాడు, రక్తం చిందిస్తాడు అనే అవివేకపు పనులు అవివేకులు వారు అంతమవుతారు. కానీ వివేకులు దేవుని దినపు రాకడ కొరకు ఆర్భాటంతోను ప్రధానతతో శబ్దంతోను దేవుడు బోరతోనూ పరలోకం నుండి మధ్యాకాశానికి దిగి వస్తాడు. అలాగైతే బోర మ్రోగటంతో ఇదిగో పరిశుద్ధమైన ప్రవర్తన గలవారు, జాగ్రత్త కలిగిన వారు, కనిపెట్టిన వారు ఎత్తబడతారు. ఇదిగో కొనిపెట్టుకున్న వాళ్ళు ఎత్తబడరు. సుమా వారు ప్రభువా ప్రభువా మాకు తలుపు తీ అంటే మిమ్మల్ని అడగను, మీరెవరో అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా ఆయన మిమ్మల్ని ఎరుగునని నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను ఆ దినమైనను గడియైను మీకు తెలియదు గనుక మెలుకుగా ఉండుడి. ఆ దినమైనను ఆ గడియైనను తెలియదు గనుక మెలుకుగా నుండుడని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారికి కూడా తెలియదు ఆ దినపు రాకడ. మనిషి కుమారుడు అనుకునని గడియలో వస్తాడు, అది తండ్రికి తప్ప కుమారుడు కూడా తెలియదు. అలాగైతే మెలుకు కలిగి ఉండాలా. దినాన్ని గురించి ఆ గడియను గురించి మెలుకు అనేది అవసరం. మందిర మక్కువ అనేది అవసరం. మందిర మేలు అనేది అవసరం. మందిరాన్ని నమ్ముకోవాలా. మందిరాలు మోతేసుకొని మందిరాలు అమ్ముకునేటటువంటి బ్యాచి చాలా మంది జీవితాల్లో నేను చూశాను. మందిరాలు మోతేసి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మందిరం మూసేశారు. మందిరం మూసేస్తే బహు శ్రమలు రావా? మందిరాలను అమ్ముకుంటే శ్రమలు రావా? మందిరం ఎందుకంటే సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవాలా, దేవుని ఆరాధించాలా, దేవుని గణపరచాలా. దేవుని దినపు రాకడ కొరకు ఇదిగో గదిలో యెహోషువా కనిపెట్టినట్టుగా. అలాగైతే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అదిగో ఆమె కనిపెట్టి దేవుని దినపు రాకడ కొరకు ఎలా ఉందంటే ఆ పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను, మరి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకునవలనని వాక్యంతోను ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకును. ముడత మచ్చ కళంకము ఏమి లేకుండా పరిశుద్ధమైనది నిర్దోషమైనది మహిమ గల సంఘంగా. కనుక మహిమ గల సంఘము దేవుని ఎదుట నిలబడాల. కనుక సంఘము పరిశుద్ధమైన ప్రవర్తన గలవారై ఎంతో జాగ్రత్త గలవారై మరి కనిపెట్టాలి. సజీవులమై నిలుచుండు మనము ఆయన రాకడ కొరకు ప్రభు మాటను బట్టి ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు మధ్యాకాశానికి దిగి వస్తాడు. మధ్యాకాశములో బోరం రోగంతో ఇదిగో పరిశుద్ధులైన వారు ఎత్తబడతారు. పరిశుద్ధులు కాని వారు, దోషులైన వారు, పరిశుద్ధులైన వారు, ముడత మచ్చ మలినం లేకుండా ప్రభు రాకడ కొరకు ఎంతో పరిశుద్ధమైన ప్రవర్తన, ఎంతో జాగ్రత్త కనిపెట్టేటటువంటి పరిశుద్ధులు. కనుక ప్రభు రాకడ కొరకై కనిపెట్టినటువంటి వారు ప్రభు అయిన యేసు రమ్ము, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలను. కనుక ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము ఆశతో అపేక్షించుచు పరలోక రాజ్యం కావాలా, ప్రభు ప్రత్యక్షత కావాలా, రెండవ రాకడ కావాలా అనుకునే వారికి దొరికే లాభం కనిపెట్టే వారికి పరలోకము నా దేశము పరదేశీని నేల మాయాలోకమిగా నేను యాత్రికుడను. యాత్రికులమును పరదేశులమై ఉన్నాము మనం. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు,
పునాదులు గల పట్టణ కొరకు అబ్రహాం ఎదురు చూచెను లేదా నిరీక్షించెను లేదా కనిపెట్టెను. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు రాకడ కోసం ఆ దినపు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాల. కొనిపెట్టుకోవడం కాదు, కొనిపెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఇదిగో చెదలు పడతాది, భూమి మీద దాచుకున్న డబ్బు చిమట కొడతాది, చెదులు పడతాది. కనుక ఉగ్రత దిన మందు ఆస్తి అక్కరకు రాదు, డబ్బు అక్కరకు రాదు. ఈ తెగుల్ని తీసేయాలంటే డబ్బు అక్కరకు రాదు, డాక్టరు అక్కరకు రాడు, లేదా కానిస్టేబుల్ అక్కరకు రాడు, లేదా ప్రభుత్వ ఇదిగో మరి పెద్ద పెద్ద ఆ అసెంబ్లీ అయినా లేదా పార్లమెంట్ అయినా ఏది అక్కరకు రాదు. కనుక ఏ మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా ఎవరి ద్వారా ఏమి కాదు, కేవలం దేవుని వాక్యము ద్వారా మాత్రమే. దేవుని వాక్యం ఆ వాక్యము శరీరదారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడు మూడో దినాలు లేచాడు, ఇదిగో పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు, ఆయన రెండవ రాకడ, ఇదిగో ఆయన మేఘారుడు వచ్చుచున్నాడు, మేఘమును ధరించుకొని రానై ఉన్నాడు, లేదా ఆయన ఆర్భాటంతోను ప్రధానంతో శబ్దంతో దేవుని బోరతోను మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశము బోరు మ్రోగొట్టొచ్చుటే ఇదిగో ఇక్కడున్న పరిశుద్ధులు, ప్రవర్తన పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారు, వారు ఆశతో అపేక్షించేవారు, జాగ్రత్త కలిగిన వారు, వారు ఎత్తబడతారు. జాగ్రత్త లేని వారు, కొనిపెట్టుకుంటాము అనుకునే వాళ్ళు, ఈ డబ్బు ఉండదు కనుక ఈ ఆఖరిలో ముగింపు మాటలు మూడు ఐదు మాటలు పంచభూతములు మికుటమైన వేడ్రముతో లయమైపోతాయి. పంచభూతములు ఏమేమిటో తెలుసా, ఏమేమిటో తెలుసా, భూమి, నీరు, నిప్పు, గాలి. కనుక నీరు, నిప్పు ఒకటి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో ఒకటి, ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. ఇటుకే దారి లేదు, భూమికి లేదు, ఆకాశానికి లేదు, గాలికి లేదు, నీరుకు లేదు, నిప్పు లేదు. అందుకనే ఇక్కడ ఆయనను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటిందు నీతి నివసించును. అలాగైతే పేతురు అదే మాట రచించాడు ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయంలో అంతటి 21వ అధ్యాయం అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇక లేదు, మరియు నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడా పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. కనుక ఈ సమయంలో వాటి యందు నీతి నివసించును, వాటి యందు నీతి నివసించును. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, పాతవి పంచభూతంలో మిక్కుటమైన వేడ్రమతో లయమైపోవును. భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు ఇవన్నీ కొలాప్స్ అయిపోతాయి, సమస్తం కోల్పోతాయి. కనుక అక్కడ నిలబడేది ఏంటంటే క్రొత్త ఆకాశంలో పరిశుద్ధులు, క్రొత్త ఆకాశంలో నీతి నివసిస్తాది. నీతి నివసించే లోకములో నీవు ఉందువా, నీవు ఉందువా, నీతి నివసించే లోకములో నీ ఉంటావా, నీ ఉందువా. ఉండాలంటే ఏం చేయాలంట, ప్రభు మొదటి రాకడలో ఆయన కార్చిన రక్తం, పరిశుద్ధమైన రక్తం, సిలువలో ప్రవహించిన ప్రశస్తమైన రక్తం. అలాగైతే ఆ రక్తములో మన పాపములు మన ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపం వల్ల వచ్చి జీతం మరణం అయితే దేవుని కృపావరం, అలాగే దేవుని కృపావరము దేవుని దినపు రాకడా దొంగ వచ్చినట్లుగా వచ్చు.
ఒకసారి వచ్చాడు రక్తం కార్చాడు ఈసారి ఆయన పెండ్లి కుమారుడుగా రానాయన్నాడు పెండ్లి కుమార్తెగా పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ ఎంతో జాగృతతోనూ కనిపెట్టి ముడత మచ్చ మలినం లేకుండా ప్రభు రాకడా దేవుని దినపు రాకడ కొరకు కనుక ఎదురు చూచి ఎత్తబడే వారిలో ఉండాలి నీతి నివసించే లోకములో ఉండాలి ఈ లోకము లోకములో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపుటము అన్ని కొలాప్స్ అయిపోతాయి అన్ని కోల్పోతారు శరీరాశ లేదు నేత్రాశ లేదు జీవపుటంబు లేదు అలాగైతే భూమి భూమి మీద కృత్యములన్నీ కాలిపోవును పంచభూతం మిక్కుటమైన వేండ్రముతో కరిగిపోవునట్టి పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో కరిగిపోతాయంట లక్క ఎలాగ కరిగిపోతుందో తారు ఎలా కరిగిపోతుందో రోడ్లకు వేసే తారు ఎలా కరిగిపోతుందో భూమి ఆకాశం నీరు నిప్పు గాలి కరిగిపోతుంది సుమా కాలిపోతుంది సుమా ఇది ముఖ్యం కాదు సంసారం ముఖ్యం కాదు చావు కాయం వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవైక ముందే పాపాలు విడువు నేస్తమా ఆ ప్రభుని చేరు మిత్రమా పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటి జీవితం వాడిపోతుంది ఏ దినమందైనా ఏ క్షణమైనా వాడిపోతుంది నేస్తమా ఆ రాలిపోతుంది నేస్తమా కనుక పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవేయక ముందే పాపాలు విడువు నేస్తమా ప్రభుని చేరు మిత్రమా దేవుని దినపు రాకడ కొరకు ఎత్తబడతావా మొత్తబడతావా విలువైన వ్యక్తివా విలువ లేని వ్యక్తివా రక్తము చిందించిన యేసు ప్రభుని ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటావా లేదు నేను ఒప్పుకోను తప్పిదములు దాచువాడు వదిల్లడు ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరుడా జిగట గల ఊబి నుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపొను ఆ ప్రభువు కల్లలైన కల్లలు మానుకో ఎల్లవేళలా ఆ ప్రభుని వేడుకో ఆ మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం కనుక జీవితాలు అనేక మంది సామాన్యులేమి సామంతులేమి ధనుకులేమి దరిద్రులేమి లోక నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని వాక్యం సెలవిస్తుంది అలాగే సామాన్యులేమి సామంతులేమి ధనుకులేమి దరిద్రులేమి అందరూ చచ్చిపోతున్నారు ఈవెన్ దేవుని వాక్యం చెప్పే పాస్టర్స్ కూడా చనిపోతున్నారు అంటే కారణం ఏంటి ఎత్తబడుతున్నారు కానీ కొంతమంది మొత్తబడుతున్నారు విలువైన వ్యక్తులు ఎవరో విలువ కాని వ్యక్తులు ఎవరో అది ప్రభువు తెలుసు ప్రభు కోసం మన జీవిత సభ్యత సంస్కార ఆ ప్రభు రాకడ కొరకు కనిపెట్టవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ప్రభు రాకడ ఈ దినాలు యుద్ధాలు కరువులు తెగుళ్ళు ఇక్కడేమో తెగుళ్ళు ఇజ్రాయెల్ దేశం పాలస్తాన్ దేశం ఆ రాకెట్లు పంపుకుంటా వాటిని కాల్చివేస్తా కనుక వారి దేవుడు పూజారుడని ఇజ్రాయేలీల గురించి పాలస్తీనా అదిగో ఇస్మాయేలీల సంతానం వాళ్లే చెప్పుకుంటున్నారు కనుక వారి దేవుడు వాళ్ళని మనల్ని నాశనం చేసేస్తాడు అని చెప్పుకుంటాడు కనుక ఇదే మిక్కిలి అనుకోని సమయం వారి దేవుడు కాదు మన దేవుడు అని ఒప్పుకోవాలా కనుక ఒప్పుకోవడం ద్వారా కప్పుకుంటే ప్రయోజనం లేదు ఎంతకాలం నువ్వు కప్పుకుంటావు రహస్యమైంది బయలుపరచబడక మారదు యెహోవా కనుదృష్టి లోకమందంతటను సంచారం చేస్తుంది మంచివాణ్ణి చెడ్డవాణ్ణి అందరూ చూస్తా ఉంది కనుక జీవితం మార్పు కోసమే దేవుడు చూస్తాడు ప్రేమ గల మా తండ్రి నీకు వందనాలు ఉదయకాల సమయంలో నీ మాటలు అనేకులకి తెలియపరిచి మీ నామానికి మహిమ బిడ్డలు రాకడ కొరకు ఎత్తబడే వారికి సిద్ధపడతాయి
యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుని దేవుని సదాకాలం తోడు.